నమస్తే. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మ. సార్, మన మణిలాంటి మణిపద్మేహం గురించి మాట్లాడుకుని చాలా రోజులైంది. కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారు కాబట్టి ఒక్కసారి మళ్ళీ మణిపద్మేహం విశిష్టత మీ మాటల్లో. ఇక మాటలు కాదేమో, మాటలు లేవు, చేతలే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సరిపోవాసలే మాటలు. ప్రపంచం మొత్తం చుట్టుముట్టేస్తుందమ్మా, చుట్టూ తిరిగేసి వస్తుంది. ఎన్నో అద్భుతాలు, ఎక్కడికి వెళ్ళినా నన్ను వచ్చి పలకరించేది సూర్యోస్మి మణిపద్మేహం. సూర్యోస్మి మణిపద్మేహం అంకుల్ అని పిలుస్తున్నట్టున్నారు చిన్నపిల్లలు మమ్మల్ని. ఎందుకంటే పిల్లలందరికీ తల్లిదండ్రులు నేర్పించేస్తున్నారు. ఇది ఎవరు చెప్పారు అంటే మణిపద్మేహం అంకుల్, ఆయన ఈ అంకుల్. చాలా ఆనందంగా ఉంది. ఒక ప్రాచుర్యం వచ్చింది కదా, నిజంగా ఇది సూర్యుడి అనుగ్రహమే. ఖచ్చితంగా 100% ఆయన అనుగ్రహం. అంటే మనం అనుకుంటాం ఇదంతా నేను అనుకున్నాను, ఇది చేశాను, నేను అనుకున్న వాళ్ళది ఇదంతా జరిగింది. లేకపోతే ఇది ఎవరేమనుకున్నా అనుకోకపోయినా అనుకునేవాడు అనుసరించేవాడు అక్కడే ఉంటాడు. ఆయనకి ఇష్టమైన కలర్ ఏంటి సార్? ఆయన కలర్ ఏంటి? ఆయన అంటే ఇప్పుడు కానీ ఆయన కలర్ ఒకటి చెప్తారు కదా, రెడ్. ఏం ప్లానింగ్ చూడండి ఆయన. అదే ఇప్పుడు ప్రాచుర్యం అనేది ఎక్కడైనా తీసుకొచ్చింది. అదే ఇప్పటివరకు కథ ఉంది. మామూలుగా సూర్యోపాసన విక్రమాదిత్య బయట ఉంది, చిన్న చిన్నగా ఉంది అలాంటిది. ఈ మణిపద్మేహ మంత్రం కూడా నేను ఫస్ట్ నా ఛానల్లో పెట్టి, నేను సంస్పిరిచువల్ సొసైటీలో పెట్టి చాలా లేదు. అప్పుడు దానికి అంత పెద్దగా మనం బయటకు తీసుకురాలి దాని గురించి నేను ఎవరికీ చెప్పలేదు. నా తెలిసిన సర్కిల్లో చెప్పుకుంటాను. ఎప్పుడైతే మనం రెడ్ టీవీలో పెట్టామో ఆ వ్యూస్ అప్పటి వరకు 1 ఇయర్కి 1000 దాటింది మంతే. ఇక రెడ్ టీవీలో పెట్టిన తర్వాత 1.4 నియర్లీ 2 మిలియన్స్కి దగ్గరలో ఉంది, పరిగెడుతుంది. అమేజింగ్. ప్రతిరోజు వింటూ ఉన్నారు ఎన్నో వేల మంది, లక్షల మంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ, చాలా చాలా మహిమాన్వితమైంది. ఇది మనం చేసి పెట్టిన తర్వాత కొత్త కొత్తగా చాలా మంది మణిపద్మేహం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడట్లేదు వాళ్ళు, బీజాక్షర మంత్ర బీజాక్షరంతో ప్రొనౌన్స్ చేసి వాళ్ళ ఛానల్స్ లో పెట్టడం. దానికి ప్రాచుర్యం కావాలి, అంటే మనం అనుకున్నది కాదు, అది భగవంత్ మంత్రం. ఇప్పుడు దానికి నేనే ఏది పేటెంట్ రైట్ అయ్యేం కాదు కదా. ఆద్యుడు మీరు బయటకు తీసుకొచ్చి నన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ కింద మంత్రం, నాకు చాలా సంతోషంగా ఉంది. పోలీ అవేర్నెస్ వచ్చింది బయట కూడా. ఈ ఆదిత్య హృదయం గురించి కానీ, సూర్యోపాసన గురించి, లేదా సండే నాన్ వెజ్ మానేయడం గురించి కానీ ప్రాచుర్యం విపరీతంగా పెరిగింది. ఎగ్జాక్ట్లీ. ఒక్కసారి కొత్త సబ్స్క్రైబర్స్కి పాపం అర్థం కాదు, ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అని. మణిపద్మేహం అనే మంత్రం గురించి మాట్లాడుతున్నాం. ఒక్కసారి మంత్రం ఎలా చాంట్ చేయొచ్చు అనేది మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇది విష్ణుమూర్తి నాభి నుంచి వచ్చినటువంటి కమలం, తామరపు. అంటే కమలంలో ఉన్నటువంటి మణి, పద్మంలో ఉన్నటువంటి మణి, మణిపద్మేహం. లక్ష్మీదేవి స్థిరైన వాసం ఉంటుంది. అలాగే మణిపూరక చక్రానికి అధిష్టాన దైవం సూర్యనారాయణమూర్తి. అగ్నిబీజం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవి రెండే, ఇంతకు మించి ఏమి లేవు. ఈ ఏదైతే దీర్ఘకాలికంగా సమస్యలు వేధిస్తున్నాయి, ఫస్ట్ మనం ఏం చెయ్యాలన్నా. ఇప్పుడు మనం చాలామంది పరిగెడుతూ ఉంటాం, డబ్బు కావాలి డబ్బు కావాలి కాదు, ఫస్ట్ నిలబడాలి, స్టేబుల్ అయ్యి ముందు ఫస్ట్ ఆరోగ్యాన్ని సరి చేసుకోవాలి. భగవంతుడు మనకు అద్భుతమైనటువంటి సంపదనిస్తున్నాడు అన్నప్పుడు మన దగ్గర ఉండాల్సింది ఏంటి, అది మోసేంత శక్తి కావాలి. కరెక్ట్. దాన్ని పట్టుకోవడానికి ఒక మంచి పాత్ర కావాలి. అందుకని పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి మనం చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అగ్నిబీజం. సో ఇక్కడ పాత్ర అంటే మన దేహం అని అనుకోవాలా? దేహం. పదార్థం అంటే ఆత్మ. ఆత్మ. ఇవి రెండింటిని పరిపూర్ణంగా శుద్ధం చేసే శక్తి మణిపద్మేహానికి ఉంది. మణిపద్మాయ నమః. ఇప్పుడు చూడండి, ఒక కంట్రీ కంట్రీ, టిబెట్ కంట్రీ కంట్రీ, ఈ మంత్రం మారుమోగుతుంటుంది. మీరు ఎక్కడ చూసినా ఫ్లైఓవర్స్ గోడల మీద, ప్రతి ఇంటి గుమ్మాలకి, ప్రతి అక్కడ ప్రతి కారుకి వెనకాల ఫ్లాగ్స్ రూపంలో 7 రంగులు జెండాలు ఉంటాయి. మనం మానస కైలాస మానస సరోవర యాత్ర మీరు చూడండి, అక్కడక్కడ కలర్స్ జెండాలు ఎగురుతూనే ఉంటాయి మణిపద్మేహం. అంటే మరి అక్కడ అంటే వాళ్ళు దేనికి చేస్తున్నారు అని పక్కన పెట్టద్దు. ఎందుకు అంత ప్రాచుర్యాన్ని పొందింది, ఎందుకు మన దాకా వెళ్ళలేదు? చాలామంది తెలుసు, అంటే మనం ఈ కైలాస మానస సరోవర యాత్రకి వెళ్ళిన వాళ్ళకి, అమర్నాథ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళకి, టిబెట్ ఇవి తిరిగిన వాళ్ళందరికీ తెలుసు ఇది టిబెటియన్ మంత్రం.
అనుకున్నాను. కానీ ఇది అత్యంత శక్తివంతమైనటువంటి అగ్నిబీజం, సూర్యనారాయణమూర్తి శక్తిని నిక్షిప్త చేయబడినటువంటి మంత్రరాజు. ఓం మణిపద్మే. రైట్ సార్, ఎలా చాంట్ చేయమంటారు అంటే బీజాక్షరాలతో చేయమంటారా లేకపోతే మామూలుగా కూడా ప్రొనౌన్స్ చేసుకోవాలి? అంటే ఇది అక్కడ టిబెట్లో ఏం జరుగుతుందంటే సామాన్యుడు దగ్గర నుంచి అసామాన్యుడు వరకు అందరూ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. అందుకని ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం. ఇంకొంచెం మనం పరిణితి చెందుదాం. ఓం మణిపద్మాయ నమః. ఇది కాదు, నాకు ఒక మంచి అధికారం కావాలి, లేకపోతే నాకు ఇంత అంటే మీకంటూ గోల్స్ చాలా ఉన్నాయి, వాటిని టార్గెట్గా పెట్టుకుంటే రవిబీజాన్ని దానికి అనుసంధానం చేస్తూ సంపుటీకరణ. ఓం హరాం హరీం హ్రూం హ్రైం హ్రోం హ్రహ మణిపద్మాయ నమః. ఇది ఒక విధానం మనం ప్రతినిత్యము చాంటింగ్ జపం చేసుకోవడానికి. దీనికి మనం చెప్పాం డెన్సిటీ, దాని డిస్టెన్స్, దూరం ఏదైతే ఉందో మనం ట్రావెల్ చేయడానికి, సూర్యమండలానికి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి నాభి లోపలికి ప్రయాణించడానికి 157,680 సార్లు మనం ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తే మన గోల్ని రీచ్ అవుతాం. అంటే మన ప్రాంతం ఏదైతే టార్గెట్ ఉందో అక్కడికి రీచ్ అయిపోతాం. ఇక అప్పుడు అది మంత్రం సిద్ధింపడ చేయడం జరుగుతుంది. దాని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు, అంటే 157,000 పూర్తయితేనే కాదు, దాన్ని మీరు ప్రారంభించండి, దాని రిజల్ట్స్ చూడండి. అడగబోయారు మధ్యలో వచ్చాను. అది ఇది అక్షర లక్ష అని అనుకోవచ్చా? ఈ 157,000 అనేది అక్షర లక్షల కన్నా ఎక్కువ ఉంటుందేమో. అక్షర లక్షలు కాదు, 157,000 అనేది డిస్టెన్స్, దూరం లాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 157,680 అయిన తర్వాత మానేయడం కాదు, ఇది ఇక జీవితాంతం మనకు ఆరోగ్యం వద్దు, ఇక అవసరం లేదు, డబ్బు అవసరం లేదు అనుకున్నప్పుడు మానేద్దాం. అప్పటి వరకు చేస్తూనే ఉందా? అయితే చివరి క్షణం వరకు, ఊపిరి ఉన్నంత వరకు. నేను చదివిన వాటిలో ఏంటంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, జీవం అంటూ ఉంటే ఈ మణిపద్మేహ మంత్రం మళ్ళీ జీవాన్ని ఉత్తేజింప చేస్తుంది. అంటే ఏదో కష్టం వచ్చింది బయటికి తీసుకొస్తుంది జీవం అంటూ ఉంటే. అంటే జీవ పరిణామ క్రియ జరగడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కూడా ఈ మంత్రం ఉపయోగపడుతుంది. నీ శరీరంలో జరిగే జీవక్రియకి సెల్యులర్ లెవెల్ నుంచి అద్భుతమైనటువంటి శక్తిని తీసుకొచ్చేది ఇది. ప్లాస్మా గురించి విన్నారుగా, తెలుసుగా ప్లాస్మా ఏ కలర్లో ఉంటుందమ్మా? తెలియదు. ఎల్లో, ఎల్లో కలర్లో, గోల్డెన్ ఎల్లో, బంగారం తీస్తారని తెలుసు, బ్లడ్లో, బ్లడ్లో నుంచి డివైడ్ చేస్తారు. అదే సూర్యశక్తి, అది జిడ్డుగా ఉంటుంది. సూర్యుడిలో ఉండేటువంటి మిత్ర కిరణాలు ఏవైతేనో అవి ఒక లూబ్రికెంట్ జిడ్డుని కలిగించి ఉంటాయి, మిత్రుడిలా పట్టుకుని ఉంటాయి వదలకుండా. శక్తివంతమైనటువంటి మంత్రరాజం ఓం మణి పద్మాయ నమః. ఇది టిబెటియన్ది కాదు, మందే, ఇన్ఫాక్ట్ అందరిది. సరే, ఎప్పుడు మొదలు పెట్టమంటారు? బీజాక్షరాలతోనే చేస్తే, ఈ డౌట్ ఖచ్చితంగా వస్తుంది, బీజాక్షరాలతోనే చేస్తే పవర్ఫుల్ లేదు, మాకు నోరు తిరగట్లేదు, ఓం మణి పద్మాయ నమః అనుకున్నా కూడా దాని ఇంపాక్టే ఉంటుందా అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. 100% ఇంపాక్ట్ ఒకేలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే స్టేజ్ మారుతుందమ్మా. నువ్వు ఒక యాంకర్ పోస్ట్లో ఉన్నావు, యాంకర్ కావాలి అనుకుంటున్నావు, నీకు ఒక జాబ్ ఇది ఓం మణిపద్మాయ నమః. నీ వరకు నువ్వు ఒక స్టేజ్ దాటి నెక్స్ట్ లెవెల్కి ఇంకొంచెం నీ ఉన్న స్థానానికన్నా ఇంకొంచెం బెటర్మెంట్ కావాలనుకుంటున్నావు, అంటే నీకు అవకాశం ఉంది, అర్హత ఉంది, ఇక్కడ పరిణితి చెందావు, నెక్స్ట్ లెవెల్ ఏముంటుంది? ఒక యాంకర్ స్టేజ్ నుంచి నీకు ఇంకా ఇన్ఛార్జ్, ఇంకో సీఈఓ కంపెనీ, ఆ రేంజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు నీకు అర్హత ఉంది. ఫస్ట్ ఇక్కడ నీ స్థానాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేసావు, అప్పుడు అక్కడికి వెళ్ళాలన్నప్పుడు నువ్వు అది నీ చేతిలో నీకు ఆ అర్హత ఉంది కాబట్టి శక్తి కావాలి, ఆ శక్తికి తగ్గట్టు మంత్రాన్ని జపం చేస్తా, అప్పుడు బీజాన్ని యాడ్ చేసుకుంటా. లేదు నాకు ఇది బాగుంది సఫిషియెంట్గా ఉన్నప్పుడు నేను మణిపద్మాయ నమః చేసుకోగలను, హ్యాపీగా మణిపద్మాయ నమః చేసుకో, ఇంకా ఎదగాలి, అభ్యున్నతి సాధించాలి, ఒక ప్రయత్నం చేయి. ఇంకొక వెసులుబాటు కొత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రహ, ఇవి రవి బీజాలు కదా. ఒక సాధన ఏంటంటే 1,000 ఓం హ్రాం మణిపద్మాయ నమః సంపుటీకరణ, సంపుటీకరణ చిన్నది, ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం పెద్దగా ఉంది, ఒక్కొక్క బీజాన్ని యాడ్ చేసుకుంటాం. ఓం హ్రాం మణిపద్మాయ నమః, ఓం హ్రీం మణిపద్మాయ నమః, అలా మొత్తం చేసేసి మొత్తం అన్ని కలిపి అప్పుడు చేయడానికి ఈజీగా ఉంటుంది. అలవాటు అవడానికి కూడా బాగా అలవాటు చేసుకోవచ్చు, అద్భుతాలు చేసుకోవచ్చు. అద్భుతం అంటే హ్రాములో ఒక శక్తి ఉంటుంది, హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రం మొత్తం అంతా ఒక శక్తి ఉంటుంది, సింగిల్ వర్డ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది, మణిపద్మాయ నమహతో సంపుటీకరణ చేయబడుతుంది. ఈజీగా ఉంటుంది, ఎవరూ శ్రమపడక్కర్లేదు. ఎంత చెయ్యాలి? మీ ఓపిక.
157,680 అనేది మన టార్గెట్. అంతకు మించే వెళ్తాం, అంతకు మించే చేయొచ్చు. ఇన్ని రోజుల్లో పెట్టుకోవాలి ఆ టార్గెట్, ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి అట్లాంటివి. అంటే ఇప్పుడు ఇది టార్గెట్గా పెట్టుకుంటే, నేను ఈ కంపెనీకి సీఈఓ అవ్వాలి అనే టార్గెట్ నువ్వు పెట్టుకున్నట్టే దీనికి కూడా టార్గెట్ పెట్టుకోవాలి ఆ కోరిక దాని దగ్గర. అప్పుడు 157,680 అనే దాన్ని 41 రోజుల్లో పూర్తి చేయాలంటే రోజుకు 4,000 కంపల్సరీ చేయాలి. ఆసనం ఉండాలి, నియమనిష్టలు పాటించాలి. ఇది బీజాక్షరాలతో చేసుకున్నాం. లేదు రోజుకు 108 హ్యాపీగా చేసుకోండి, రోజుకు 1,000 హ్యాపీగా చేసుకోవచ్చు. కమెంట్లో వచ్చింది ఈ ప్రశ్న, మీరు కూడా సమాధానం చెప్పారు. అయినప్పటికీ ఆ ప్రశ్న ఇంకా చాలామందికి ఉండొచ్చేమో, ఆడవాళ్ళు చేయొచ్చా సూర్యుడిని, సూర్యుడికి మరి ఇలా మేము ఇంకా నాకు పెళ్లి కూడా కాలేదు అని అమ్మాయి అడగడం జరిగింది. కళ్యాణ కాంతులను తీసుకొచ్చేది ఆయన, మా కళ్యాణ కారకుడే ఆయన సూర్యనారాయణ మూర్తి. ఇక ఆడ మగ అనేది భౌతిక దేహాలే, ఆత్మకారకుడు సూర్యుడు. నీలో ఆత్మ ఉంది కదా, స్త్రీ రూపం తీసుకున్నావు అంతే, భౌతిక దేహాలు వేరు, ఆత్మ ఒక్కటే. కాబట్టి అందరూ చేయాలి, అందరూ చేస్తే మంచిది. ఆడవాళ్ళకి మధ్యలో అడ్డు వచ్చినప్పుడు ఆపుకుని తర్వాత చేసుకొచ్చేసా? అది ఆపుకుని అనేది భౌతిక శరీరం నుంచి జరిగేదే, మనసు నుంచి దాన్ని ఎవరు తీయలేం. లోపల జరుగుతున్నప్పుడు నిత్యం చేసే పనులు. ఏటి శోతకంలో ఉంటారమ్మా, తండ్రి ఎవరో ఇంట్లో చనిపోయారు, ఆ 11 రోజులు పక్కన ఉంటాం, తర్వాత అప్పటి వరకు బాధతో ఉంటాం. రెగ్యులర్గా రోజు చేసే పనులు అన్నీ కూడా చెయ్యం, టిఫిన్ చేసే టైంకి టిఫిన్ చేయం, మధ్యాహ్నం భోజనం చేసే టైంకి భోజనం చేయం. కానీ 11 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ దారిలో పడతావు, నిత్యం చేసే పనులు అన్నీ చేస్తావు, అప్పుడు పూజ మానేస్తారా? లేదు, మానకూడదు కూడా. మానేస్తున్నారు చాలామంది. అప్పుడు కూడా నువ్వు ఇవన్నీ రెగ్యులర్గా ప్రతినిత్యము చేసేటప్పుడు దానికి దేనికి కూడా ఇది అడ్డు కాదు, చేసుకోవచ్చు. మనం భోజనం చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, అలాగే ఇవన్నీ దైవ కార్యాలన్నీ కూడా అనుదిన ధర్మాల్లో ఇవన్నీ ఒక భాగం అయిపోతాయి. ఇప్పుడు మొదలు పెట్టడం కష్టమేమో, తప్పు. ఏ రోజు మొదలు పెట్టమంటారు? ఆదివారం సూర్యోదయ సమయంలో, రవి హోరలో. ఇప్పుడు ఎలాగ కూడా కొత్తగా చూస్తున్నారు కాబట్టి మనకి రాబోయే ఆదివారం అంటే 2వ తారీఖు ఆదివారం ఉంది. దాని తర్వాత ఒక అద్భుతమైనటువంటి యోగం హనుమద్ భాను సప్తమి వస్తుంది. ఆ రోజు ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. దీంతోపాటు హనుమాన్ చాలీసా కూడా. ఈ మంత్రానికి విశిష్టమైనటువంటి వాయువేగాన్ని ఇస్తుంది. అద్భుతం. అయితే గురు శిష్యులు కలిస్తే ఖచ్చితంగా చాలా చాలా త్వరతగతిన, అసలే చాలా ఫాస్ట్గా జరుగుతాయి పనులన్నీ కూడా. మణిపద్మేహాన్ని ఆశ్రయిస్తే ఇంకా త్వరతగతి అంతేనా? అంతే. రైట్ సార్, అయితే ఇప్పుడు చాలా మంది ఆఫీసులు ఈ గజ్బిజీ లైఫ్లో ఉన్నారు కాబట్టి 4,000 సార్లు అనేది ఉంది పర్ డే చేయాల్సింది. దాన్ని సగం చేసుకుని పొద్దున కొన్ని సాయంత్రం కొన్ని అలా చేసుకోవచ్చా? చెయ్యండి, ముందంటూ మొదలు పెట్టండి, చెయ్యండి. అంటే తప్పించుకోవట్లేదు, అవకాశం లేదు కాబట్టి తప్పు కాదు. రైట్, అవకాశం ఉన్నప్పుడు మాత్రం అట్ ఏ టైం ఫినిష్ చేయడం అనేది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా దీనికి సంబంధించి అనేక రకమైన వీడియోస్ ఉన్నాయి, డౌట్స్ అని లేకపోతే కమెంట్ సెక్షన్స్లో వచ్చిన కమెంట్స్ని చూసి వాటికి సంబంధించిన సమాధానాలన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే మన రెడ్టీవీ భక్తిలోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి విక్రమాదిత్య గారి వీడియోస్ చూడండి. 10ల సంఖ్యలో మణిపద్మేహానికి సంబంధించిన చాలా వివరణాత్మకంగా ఉండేటటువంటి ఎపిసోడ్స్ ఉన్నాయి, చూడండి. అంతేనా సార్? అంతే. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మి.